అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది నేను ఐకే వెళ్ళినప్పుడు తీసిన వీడియో అన్నమాట సో ఈ వీడియో కంటిన్యూషన్ నేను తర్వాత తీసుకున్న ప్రొడక్ట్స్ వాటి రివ్యూ కూడా ఇస్తానండి సో ఈ కాఫీ టేబుల్ నేను తీసుకున్నాను అన్నమాట ప్రైస్ వచ్చి 2690 ఈ కాఫీ టేబుల్ తీసుకున్నాను సో ఇదొచ్చేసి క్యాఫ్టేరియా లాగా అన్నమాట అంటే ఫుడ్ ఆర్డర్ చేసుకొని అక్కడ తినొచ్చు సో ఇదొచ్చేసి నేను కాఫీ టేబుల్ తీసుకున్నానని చెప్పాను కదండి 2690 సో అది మనమే అసెంబుల్ చేసుకోవాలి సో ఈ విధంగా మనకి ప్యాకింగ్ అయితే ఉంది సో అసెంబుల్ నీట్గా ఫిట్ చేసుకోవడానికి కోసం మనకి గైడ్ ఉందండి మనకి దాన్ని బట్టి మనం చక్కగా ఫిట్ చేసుకోవచ్చు సో ఇదైతే బాగుందండి 2690కి బాగుంది కాఫీ టేబుల్ ఇది సో ఈ విధంగా అయితే మనం ఫిట్ చేసుకున్నాం అన్నమాట ఇంటికి తీసుకొచ్చి మనకైతే ఫిట్ చేసి ఉండదు మనం ఇంటికి తీసుకొచ్చి ఇలా ఫిట్ చేసుకోవాలండి చూడండి ఫైనల్ లుక్ చాలా బాగుంది కదా దీని తర్వాత నేను తీసుకున్న వస్తువులు చూపిస్తాను సో దీని ప్రైస్ వచ్చి 2690కి మనకి కాఫీ టేబుల్ పడిందనమాట చాలా బాగుంది ఈ కాఫీ టేబుల్ వచ్చేసి తర్వాత నేను తీసుకున్న ప్రొడక్ట్స్ రివ్యూ ఇవ్వాలనుకున్నానండి ఫస్ట్ వచ్చేసి ఈ స్టీల్ బౌల్ అన్నమాట సో ఈ స్టీల్ బౌల్ వచ్చేసి 28 సెంటీమీటర్స్ మనకి డయామీటర్ ఉన్న స్టీల్ బౌల్ అండి సో దీని ప్రైస్ వచ్చేసి 599 చాలా వెడల్పుగా బాగుందన్నమాట మంచి క్వాలిటీ వెడల్పుగా ఉంది మనం కలుపుకోవడానికి ఏమన్నా చాలా ఫ్రీగా హ్యాండ్ మూవ్ అవే అంత వెడల్పుగా ఉందన్నమాట 28 సెంటీమీటర్స్ డయామీటర్ అనమాట సో ప్రైస్ వచ్చేసి 599 చాలా బాగుంది స్టీల్ బౌల్ తర్వాత ఈ స్పూన్లు అండి ఈ స్పూన్స్ వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 19 రూపీస్ అనమాట ఒక్కొక్క ప్యాకెట్లో 4 స్పూన్స్ ఉన్నాయన్నమాట సో నేను 2 తీసుకున్నాను 38 రూపీస్ సో ఒక్కొక్క ప్యాకెట్లో 4 వస్తాయి ప్లాస్టిక్ స్పూన్స్ 19 రూపీస్ అనమాట బాగున్నాయి ఇవి వచ్చేసి జార్స్ అండి గ్లాస్ జార్స్ విత్ లాక్ అనమాట చాలా బాగున్నాయి ఈ గ్లాస్ జార్స్ ఇవి వచ్చేసి ప్రైస్ 179 రూపీస్ అనమాట చాలా బాగున్నాయి మనకి లాక్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిగా ఎయిర్ టైట్ మనం ఏమన్నా కుకీస్ కానీ ఏమన్నా ప్యాక్ చేసుకున్న పచ్చళ్ళు ప్యాక్ చేసుకున్న చాలా బాగుంది చాలా చక్కగా ఉందన్నమాట ప్రైస్ వచ్చి ఒక్కొక్క దానికి 179 రూపీస్ అనమాట ఇవి వచ్చేసి గ్లాస్ జార్స్లోనే కొంచెం పెద్ద సైజ్ అనమాట వీటి కాస్ట్ వచ్చి 200 అనమాట
చాలా బాగున్నాయండి ఈ ఎయిర్టైట్ గ్లాస్ జార్స్ విత్ లాక్ అన్నమాట. బాగున్నాయి ఇవి, చుట్టానికి బాగున్నాయి, బాగా చక్కగా మనకి యూటిలైజ్ అవుతాయి అన్నమాట. అంటే మంచిగా ఎయిర్ టైట్గా ఉన్నాయన్నమాట, అది నేను చెప్తుంది. బాగున్నాయండి ఇవి కూడా. ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ కదా, ఇందాక ఏమో కొంచెం చిన్న సైజ్ దీని మీద, అది 179 అయితే ఇవి 200 అన్నమాట. సో అలా రబ్బర్ ఇస్తారు కదండి, అది మనం ఈ విధంగా మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి, అప్పుడు మనకి చక్కగా ఎయిర్ టైట్గా ప్యాక్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట నేను చూపించే విధంగా. ముందైతే అది ఆ విధంగా మనం ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా దీన్ని ఇలా పెట్టేసి కిందకి ఈ విధంగా అంటే మనకి లాక్ పడిపోతుంది. సో ఈ విధంగా గ్లాస్ జార్స్ చాలా బాగున్నాయండి, 200 అన్నమాట దీని ప్రైస్. ఇది వచ్చేసి చిన్నదన్నమాట, దీని ప్రైస్ వచ్చేసి 59 రూపీస్ అండి. చాలా బాగుంది, మనం డైనింగ్ టేబుల్ మీద మనం ఏమైనా పచ్చళ్ళు అలా ప్లాన్ చేసుకున్నా కానీ మనం చక్కగా పెట్టేసుకోవడానికి ఈ గ్లాస్ది బాగుంది. చిన్న పాట్ షేప్ లాగా మనకి జాడీలాగా ఉంది. సో ప్రైస్ కూడా మనకి 59 రూపీసే కాబట్టి చాలా బాగుంది. మనం పచ్చళ్ళు కొంచెం తాళింపు వేసుకున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి చాలా బాగా ఉంటుందన్నమాట. ప్రైస్ వచ్చేసి 59 అండి. అండ్ ఇవి వచ్చేసి బాక్సెస్ అన్నమాట, స్టోరేజ్కి తీసుకున్నాను నేను. ఈ బాక్సెస్ యూస్ చేస్తున్నానండి, వీటిలో కరివేపాకు, అల్లం, పుదీనా, కొత్తిమీర అలా వేసేసుకొని ఉంచుతున్నాను అన్నమాట. స్టోరేజ్కి బాగుంటుంది మనకి ఫ్రిడ్జ్లో, కొంచెం గట్టిగాను కంఫర్టబుల్గా ఉన్నాయి వాడుకోవడానికి కూడా. మూత ఈజీగా మనం ఇలా ఓపెన్ చేసేదన్నమాట, చాలా బాగున్నాయి ఇవి. సెట్ ఆఫ్ 3 అన్నమాట, ఇవి 3 వస్తాయి అన్నమాట. ఈ బాక్సెస్ 3 వస్తాయి, వీటి ప్రైజింగ్ కూడా 159 రూపీస్ అన్నమాట 3 కలిపి. చాలా బాగున్నాయండి, నేను ఇవి 2 సెట్లు తీసుకున్నాను, చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ వెళ్తే ఇవి తీసుకోండి, బాగుంటాయి, మనకు యూజ్ అవుతాయి అన్నమాట ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవడానికి, మంచిగా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలండి. సో హ్యాండ్లింగ్ కూడా చాలా ఈజీగా ఉందన్నమాట, మనం ఏమైనా తీసుకోవాలన్నా కానీ ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేసేదనుకోండి కంఫర్టబుల్గా మనం ఓపెన్ చేయొచ్చు కదా. కరివేపాకు, అల్లం, పుదీనా, కొత్తిమీర ఇవి ప్లాన్ చేసుకున్నాను అన్నమాట ఈ బాక్సెస్లో. సో చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, నేను యూజ్ చేస్తున్నాను. ఒక్కొక్క సెట్ వచ్చేసి 159 రూపీస్ అన్నమాట. నేను 2 తీసుకున్నాను, 2 కలర్స్. వీటిలో ప్లెయిన్ వైట్ కూడా ఉన్నాయండి, అన్నీ 3 వైట్ కలర్లోనే వస్తాయి. నేను అదొక కలర్, ఇదొక కలర్ తీసుకున్నాను అన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. సో చాలా బాగున్నాయి, ఒక్కొక్క సెట్ వచ్చేసి 159 అన్నమాట. ఇది వచ్చేసి డెకరేటివ్ లీఫ్ అన్నమాట, ఇది గోల్డ్ కలర్లో ఉంది, చాలా బాగుంది ఇది. దీని ప్రైస్ వచ్చేసి 499కి వచ్చిందన్నమాట. ఇది చాలా బాగుంది, గెస్ట్ వచ్చినప్పుడు సోంపు పెట్టి ఇవ్వడానికి కానీ అలాగా కూడా బాగా యూజ్ అవుతుంది. డెకరేటివ్ పర్పస్కి ఈ లీఫ్ చాలా బాగుందన్నమాట, ఈ లీఫ్ షేప్ ప్లేట్. ప్రైస్ వచ్చేసి 499, గోల్డ్ కలర్ మనకి కనపడుతుంది, చాలా బాగుందండి ఇది. మనకి డెకరేటివ్ పర్పస్కి బాగా యూజ్ అవుతుంది ఈ ప్లేట్. గెస్ట్ వచ్చినప్పుడు సోంపు అలా ఆఫర్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి లింట్ రోలర్ అన్నమాట, 99 రూపీస్. బాగా యూజ్ అవుతుందండి మనకి ఇప్పుడు మ్యాట్రెస్ మీద దుమ్ము పట్టినా, సోఫా మీద దుమ్ము పట్టినా దీన్ని ఈ విధంగా రోల్ చేస్తూ మనకి దుమ్ము ఈజీగా క్లీన్ అవుతుంది. మళ్ళీ అంతవరకు టేర్ చేసేవచ్చు అన్నమాట ఆ పేపర్ని. సో ఈ విధంగా ఆ రోల్ అయిపోయింది అనుకోండి, ఇలా రీఫిల్స్ కూడా ఉన్నాయి. వచ్చేసి ఈ రీఫిల్ వచ్చేసి 200 అన్నమాట, ఆ రోలింగ్ పిన్ వచ్చేసి 99 రూపీస్. ఇది వచ్చేసి బౌల్స్ సెట్ అన్నమాట, 100 రూపీస్కి 6 అన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి, ఈ ఐకియాలో ప్రొడక్ట్స్ అన్నీ క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఈ సెట్ వచ్చేసి 99 రూపీస్ అన్నమాట.
సిక్స్ బౌల్స్ వచ్చినాయి కదా 99 రూపీస్కి, చాలా బాగున్నాయి. అన్ని పేస్టల్ కలర్స్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట 99 రూపీస్కి. నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నానండి, ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట మనకి డైనింగ్ టేబుల్, మన లేకపోతే కాఫీ టేబుల్కైనా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా పిల్లలకి మనం నడిచేటప్పుడు తగలకుండా ఉండడం కోసం ఇలా కార్నర్స్కి ఈ విధంగా పెట్టేస్తే చాలా బాగుంటుంది అన్నమాట, మనకు తగిలినప్పుడు పొడుచుకోకుండా అట్లా ఉండడానికి కోసం ఇవి సేఫ్గా యూస్ చేయడానికి బాగున్నాయి. ఇవి వచ్చేసి 8 పీసెస్ వచ్చినాయి అన్నమాట. ఈ విధంగా చూసారా ఇవి స్టిక్కర్స్లా ఉన్నాయి కదా, ఈ స్టిక్కర్స్ని దీని లోపల అలా ఫిట్ చేసుకోవాలండి. ఈ స్టిక్కర్స్ని ఇక్కడ ఫిట్ చేసుకొని మనం కార్నర్స్కి అతికిచ్చేసామనుకోండి మనకి కార్నర్స్ పొడుచుకోకుండా బాగుంటాయి అన్నమాట, మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట నడిచేటప్పుడు కూడా పొడుచుకోకుండా. డైనింగ్ టేబుల్ కోసం, కాఫీ టేబుల్ కోసం యూజ్ అవుతాయని చెప్పి కొన్నాను. వీటి ప్రైస్ వచ్చేసి 349 రూపీస్, మనకి 8 పీసెస్ వచ్చాయన్నమాట ఇవి. ఇవి వచ్చేసి ఈ సెంట్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయండి, ఇవి యూజ్ చేయబట్టి కూడా చాలా రోజులైంది. నేను ఈ ఐకేక్ కూడా వెళ్ళి 1 మంత్ అయింది, సో నేను ఇప్పుడు వీడియో షేర్ చేసుకున్నాను కానీ ఇవి యూజ్ చేస్తున్నానండి, చాలా బాగుంది. మనకి ఇది సెంటెడ్ ఫ్లవర్స్ అన్నమాట, మనం కొన్ని తీసుకొని మనం అలా కాఫీ టేబుల్ మీద పెట్టేసినా కానీ ఒక బౌల్లో వేసేసి 79 రూపీస్కి వచ్చింది, చాలా రోజులు మంచి వాసన మొత్తం హాల్ అంతా నిండిపోతుంది, అంత బాగుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఫ్రిడ్జ్లో ఇది కట్ చేసుకొని మనం కిచెన్లో యూజ్ చేసుకోవడానికి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, ఫ్రిడ్జ్లో కూడా మనం వేసేసుకుంటాం కదా మన ర్యాక్స్ మీద, అలా యూజ్ చేసుకోవడానికి ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుందండి ఈ రోల్. ఇది వచ్చేసి మనకి 99 రూపీస్కి అవైలబుల్ ఉంది, చాలా బాగుంది. మన కిచెన్ ర్యాక్స్లో వేసుకోవడానికి, మన ఫ్రిడ్జ్లో ర్యాక్స్ మీద పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది, 199 రూపీస్ అన్నమాట అది, చాలా బాగుంది. అది ఇది వచ్చేసి గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ అన్నమాట, 49 రూపీస్కే వచ్చింది, చాలా బాగుంది. ఇది ఒకటి తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి మనం గిఫ్ట్స్ తీసుకొచ్చుకొని ర్యాప్ చేసుకొని గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది, 49 రూపీస్కే అవైలబుల్ ఉందన్నమాట, చాలా బాగుంది. ఈ ఐకే ప్రొడక్ట్స్ అన్నీ మంచిగా మనం పెట్టిన రూపాయికి తగ్గట్టుగా క్వాలిటీ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి పెద్ద స్పాచ్లా ఒకటి తీసుకున్నాను, సిలికాన్ స్పాచ్లా, చాలా బాగుంది. మనకి వండుకునేటప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను సిలికాన్ స్పాచ్లా తీసుకున్నాను, అంటే మట్టి పాత్రలో వండినప్పుడు కానీ, నాన్ స్టిక్లో వండినప్పుడు కానీ. ప్రైస్ వచ్చేసి 89 రూపీస్ అన్నమాట. ఇవి వచ్చేసి ఇవి కూడా చాలా యూస్ఫుల్ఏనండి, మనం చిన్న మన కింద టేబుల్స్కి చైర్స్కి కింద గీరుకోకుండా కింద వతికిచ్చామనుకోండి ఫ్లోర్కి చైర్ గీరుకోకుండా కన్వీనియంట్గా ఉంటే వుడెన్ చైర్స్కి అట్లాగా. సో చాలా ఇది యూజ్ అయ్యే వస్తువేనండి ఇది కూడా, అంటే ఫ్లోర్కి గీరుకోకుండా ఆ విధంగా మనకు వెనక వైపు అతికిచ్చామనుకోండి బాగా యూస్ఫుల్గా ఉంటుంది, 49 రూపీస్ అని అనమాట ఇది. సో ఇది వచ్చేసి ఐస్ బార్స్ ఉంటాయి కదా మనం తీసుకునే చాకో బార్స్ లాగా, అలాగా ఈ విధంగా ఉందన్నమాట, చూడటానికి చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్ అన్నమాట. మనకి చాకో బార్ ఐస్ క్రీమ్స్ అలా తినడానికి బాగుంటుంది పిల్లలకి చేసి పెట్టడానికి, సమ్మరే కాబట్టి మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చి 199 రూపీస్, చూడటానికి కూడా చాలా బాగుంది ఇది. సో ఇది క్వాలిటీ అయితే భలే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఈ ఐస్ క్రీమ్ బార్స్ మనకి 6 అన్నమాట, 6 వస్తాయి. సో 199 రూపీస్కి చాలా బాగుంది కదా, కింద స్టాండ్ లాగా వచ్చేసి ప్రైస్ 199 అన్నమాట. ఇది వచ్చేసి నేను కవర్స్ వేసుకోవడానికి తీసుకున్నానండి, అంటే మనకి ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి, మనం కవర్స్ని యూజ్ చేసుకుంటాం కదా, సో అవన్నీ ఒక చోట పెట్టేస్తే బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఈ విధంగా వెనక మనకి స్టిక్ చేసుకోవడానికి ఉంది, నీట్గా వాల్కి స్టిక్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ దానిలో పడేయడానికి బాగా కన్వీనియంట్గా ఉంటుందని తీసుకున్నాను.
దీని ప్రైస్ కూడా 129 రూపీస్ అండి. చాలా బాగుంది ఇది, మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది వచ్చేసి టూల్ కిట్ అన్నమాట, చాలా బాగుంది ఈ టూల్ కిట్. మనకి చాలా కన్వీనియంట్గా యూజ్ చేసుకోవడానికి బాగా నీట్గా ఉందన్నమాట, గట్టిగా ఉన్నాయన్నమాట వస్తువులు, అంటే మనకి వర్తబుల్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి 599. సో మల్టీ యూటిలిటీ టూల్ కిట్ అన్నమాట, చాలా బాగుంది. ఇదండి నేను ఐకియాలో తీసుకున్న ప్రొడక్ట్స్. మీకు కనుక నచ్చితే మీరు వెళ్ళినప్పుడు ఇలా చూసి తీసుకొని పర్చేస్ చేసుకోండి, చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్.